టీడీపీ వెనక్కి తగ్గిందనుకోవాలా లేదంటే భయపడుతుందనుకోవాలా ఒక రకంగా రాజీనామాల సవాళ్ళు రాజీనామాల సంబంధించి ఒక పర్వం కొనసాగుతున్నప్పుడు అది ఒక ఎన్నికల ప్రచారంలో కానివ్వండి మామూలు సమయంలో కానివ్వండి దాన్ని స్వీకరించడానికి ఒక్కొక్క సమయంలో మీన్ సిద్ధం అంటే మీన్ సిద్ధం అంటారు కానీ అసలు విషయాన్ని పక్కన పెట్టి కొత్త అంశం తెర మీదకు తీసుకొచ్చారు అంటే అక్కడ విషయం ఏ ఏమర్థం అవుతుంది ఆ రాజీనామాని స్వీకరించలేకపోతున్నారు ఆ సవాళ్ళను సేకరించలేకపోతున్నారు అనేది ఇక్కడ తెలుగుదేశం పార్టీ విషయంలో అదే జరుగుతుందా అనేది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఒక సవాల్ విసిరారు రిఫరెండంగా తీసుకొని ఎన్నికలను ఒకవేళ మీరు ఓడిపోతే తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి పనబాక లక్ష్మి గారు ఓడిపోతే మీరు అందరూ రాజీనామా చేయడానికి సిద్ధమా మేమందరూ రాజీనామా చేయడానికి సిద్ధమంటూ నిజంగా అది అతిపెద్ద సవాలు అంటే వీళ్ళకంత ధేమా ఉంది గెలుస్తామని వీళ్ళకు కూడా అంతేదేమో ఉంటే ఆ సవాల్కి సిద్ధం కావాలి ఓకే వాళ్ళకున్న ఇరవై మంది ఎంపీలు సారీ ఇరవై మంది ఎమ్మెల్యేలు ముగ్గురు మంది ఎంపీలు రాజీనామా చేయించాను కానీ దాన్ని పక్కన పెట్టి ఇమీడియట్గా మీరు ప్రభుత్వాన్ని డిజాల్వ్ చేసేయండి రద్దు చేసేయండి ప్రభుత్వాన్ని అప్పుడు మేము కూడా రాజీనామా చేసేస్తాము రద్దు చేసేసి మళ్ళీ గెలవాలంట గెలవకపోతే అప్పుడు వీళ్ళందరూ మొత్తం టీడీపీ పార్టీనే మొత్తం భూస్థాపితం చేసేస్తారంటే టీడీపీ మొత్తం క్లోజ్ చేసేస్తారు అసలు ఏమైనా సంబంధం ఉందా ఇప్పుడు ఎందుకు వీళ్ళెందుకు నిజంగా ఆ సవాలు కనుక ఓకే అంటే నష్టం ఎవరికి అనేది యావత్ ప్రజానీకానికి తెలుసు మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి వైసీపీ ఏ రేంజ్లో గెలుస్తుంది ఇంకా నూట యాభై కాదు కదా ఇంకొక ఇరవై ఇరవై సీట్లు ఎక్కువ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు కానీ అప్పుడు మొత్తం టీడీపీ తలుపులు మూసేస్తారా టీడీపీని క్లోజ్ చేసేస్తారా ఏంటనేది వాళ్ళు ఆలోచించుకోవాలి అనేది కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైసీపీ శ్రేణులు ప్రధానంగా చేస్తున్న ప్రచారం కాకపోతే అసలు సవాల్ని పక్కన పెట్టేసి కొత్త అంశాన్ని మీద తీసురావడం అది ఎంతవరకు ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికల్లో ప్రచారానికి సంబంధించి అక్కడ జరుగుతున్న సమయంలో తిరుపతి ఉప ఎన్నికల మీద సవాలు విసిరారు దాని మీద సవాల్ స్వీకరిస్తే స్వీకరించాలి లేత లేదు కానీ కొత్త అంశాన్ని మీద తీసుకురావడం అంటే ఏదో తప్పించు తిరుగువాడు ధన్యుడు అన్నట్టు ఏమైనా చేస్తున్నారా టీడీపీ వాళ్ళు అనేది ఇప్పుడు వైసీపీ రేజ్ చేస్తున్న ప్రశ్న గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి